వెల్కమ్ బ్యాక్. షర్మిలపై తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. షర్మిల సహా ఏపీ నేతలు ఇక్కడ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో తెలియడం లేదని అన్నారు. త్వరలో జగన్ కు లేఖ రాస్తానని, హైదరాబాద్ లో ఉన్న పిచ్చి ఆసుపత్రిని ఏపీకి తరలించాలని కోరుతానని అన్నారు. నేను ఒకసారి లెటర్ రాద్దాం అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, లెటర్ రాద్దాం అనుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అయ్యా ఎందుకు పంపుతున్నావు ఇక్కడికి అందరిని మమ్మల్ని, ఈ ఎర్రగడ్డను అక్కడ షిఫ్ట్ చేసుకోలేవు అక్కడ ఉంటుందని చెప్తాను. మరి ఏం చెప్తాము, అక్కడ అక్కడ లేదు ట్రీట్మెంట్, ఇటు పంపిస్తాను అందరినీ. వచ్చి ఏం తిడుతున్నారో తెలుతలేదు, ఎవరిని తిడుతుండో తెలుతలేదు, ఎందుకు తిడుతున్నా కూడా తెలుతలేదు. ఏం చెప్తాం కర్మ అనుభవిస్తాం, పాదయాత్ర చేసే వాళ్ళను డ్యాన్స్ చేసే వాళ్ళు అందరంగా. ఈ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే రోడ్లు వేశాడో, రోడ్ల మీద నడుచుకుంటా పోండి, లెఫ్ట్ చూడండి పంట ఉంటుంది, రైట్ చూడండి పంట ఉంటుంది, అడవి చూడండి జలాశయాలు ఉంటాయి, కరెంటు ఉంటుంది, కరెంటు వైర్ ఉంటుంది, అవన్నీ చూడాలి. దిస్ ఈజ్ లైక్ ఏ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్, తెలంగాణ స్టేట్ ఈజ్ ఏ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్. వచ్చి మా పంట ఎట్లా పండింది, మా రైతులు ఎట్లా సంతోషపడ్డారు, ఎట్లా కరెంటు పోతుంది పైకి వెళ్ళి, ఎట్లా కిందికి వెళ్ళి డాంబర్ రోడ్ పోతుంది, ఎట్లా లెఫ్ట్కు పంట పండుతుంది, రైట్కు చెరువులు నిండినాయి, రైతు సంతోషంగా ఉన్నారు, చూసుకుంటూ పోతారు కదా.